హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెంటెన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని ఎలా నిర్మించాలి అనేది తెలుసుకుందాం. సో మనం చాలా వీడియోస్ చూసుంటాం దీని గురించి. ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం వింటూ వస్తుంటాం ఎస్వీఓ అనేది బేసిక్ స్ట్రక్చర్. ఇది మనం తెలుసుకుంటే చాలు మనం ఒక వాక్యాన్ని ఎలా నిర్మించవచ్చో తెలుసుకోవచ్చు అని విని ఉంటాం. కానీ మనకు ఇంగ్లీష్ రాదనుకోండి, బొత్తిగా రాని వాళ్ళు, ఇంగ్లీష్ మాతృభాష మనది కాదు కాబట్టి మనం అంతకు మించి నేర్చుకోవాలి. ఇది ఎస్వీఓ మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. ఎస్వీఏ, ఎస్వీపి ఇలా చాలానే ఉన్నాయి. అవేంటో మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ మనం డీటెయిల్స్లోకి వెళితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఈట్ అని అనుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఈట్ అనేది వర్బ్. మరి ఆబ్జెక్ట్ ఉండాలి కదా, అప్పుడే కదా ఈ వాక్యం కంప్లీట్ అవుతుంది. సో ఐ ఈట్ అంటే ఏంటి, ఐట్ వాట్ అనే క్వశ్చన్ అక్కడ రైజ్ అవుతుంది. కాబట్టి మనం ఏమనాలి, ఐట్ అ బనానా, లేకపోతే ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే, రోజు నేను ఒక యాపిల్ తింటాను అన్నాను అనుకోండి, ఆ వాక్యం పూర్తవుతుంది. సో ఆ రూల్, ఎస్వీఓ రూల్ ఏదైతే ఉందో ఇక్కడ జస్టిఫై అవుతుంది. కానీ మనకి ఎప్పుడు ఈ రూల్ అవసరమా అంటే కొన్ని సందర్భాల్లో మనకు ఆ రూల్ అవసరం లేదు. ఎగ్జాంపుల్కి షీ సింగ్స్ అంటాం. షీ సింగ్స్ అంటే ఆమె పాడుతుంది. ఇక్కడ సింగ్ అన్న ఒక వర్బ్ అంటే ఒక క్రియ. చూడండి, షీ అనేది ఏంటి, సబ్జెక్ట్ అంటే కర్త, ఆ పనిని చేసే వ్యక్తి. అతను చేసే పనిని మనం ఏమంటాం, వర్బ్ అంటాం, క్రియ అంటాం. సో షీ అనేది సబ్జెక్ట్, సింగ్స్ అనేది వర్బ్. మరి షీ సింగ్స్, ఆమె పాడుతుంది. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అవసరం ఉందా అంటే లేదు. సో కొన్ని వర్బ్స్ వాటంతటా అవి కంప్లీట్ మీనింగ్ని తెలియజేస్తాయి. షీ సింగ్స్, షీ సింగ్స్ వాట్ అనేది మనకు అవసరం లేదు, ఆమె పాడుతుంది. మనం షీ సింగ్స్ అ సాంగ్ అన్నా కూడా పర్వాలేదు, షీ సింగ్స్ అన్నా పర్వాలేదు. ఇక్కడ మనకు ఎస్వీఓ స్ట్రక్చర్ ఫాలో అవలసిన అవసరం లేదు. కానీ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అన్నాం అనుకోండి, అప్పుడు స్ట్రక్చర్ మారుతుందా లేదా? షీ సింగ్స్ హౌ బ్యూటిఫుల్లీ. బ్యూటిఫుల్లీ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ కాదు, అది యాడ్వర్బ్, ఆమె అందంగా పాడుతుంది. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ మారిందా లేదా. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. షీ అంటే సబ్జెక్ట్, సింగ్స్ అంటే వర్బ్, బ్యూటిఫుల్లీ అంటే యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి, ఒక పని ఎలా జరుగుతూ ఉంది, ఈమె పాట ఎలా పాడుతుంది, అందంగా పాడుతుంది, అందంగా, వేగంగా. సో ఇలాంటి వాక్యాల్ని చెప్పడానికి, వర్డ్స్ని చెప్పడానికి మనం యూజ్ చేసేది ఏంటి, యాడ్వర్బ్. సో ఇక్కడ చూడండి, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. మరి ఇదే వాక్యాన్ని ఇంకో రకంగా చెప్దాం, షీ సింగ్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, లేకపోతే షీ సింగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్, ఆమె అందమైన పాటలు పాడుతుంది. ఇక్కడ చూడండి, మనం గమనిస్తే షీ అనేది సబ్జెక్ట్, సింగ్స్ అనేది వర్బ్, బ్యూటిఫుల్ సాంగ్స్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్. ఏమంటాం, నౌన్ ఫ్రేజ్. జనరల్లీ సాంగ్ అంటే నౌన్, ఇక్కడైతే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఏం పాడుతుంది అన్నప్పుడు పాట, పాట అంటే సాంగ్. కానీ ఇక్కడ మనం బ్యూటిఫుల్ సాంగ్ అంటున్నామే, అప్పుడు అదేమవుతుంది, అది ఒక నౌన్ ఫ్రేజ్ అవుతుంది. సో మరి బ్యూటిఫుల్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్, అందమైన పాట అన్నప్పుడు ఈ రెండు కలిపి మనం నౌన్ ఫ్రేజ్గా ట్రీట్ చేస్తున్నాం. దీన్ని మనం ఆబ్జెక్ట్, రెండింటిని కలిపి మనం ఆబ్జెక్ట్ అంటున్నాం, ఈ ఫ్రేజ్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. సో షీ సింగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్, షీ సింగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్. సో చూసారా, మనం ఎప్పుడు ఎస్వీఓ మాత్రమే సరిపోతుంది అనుకుందామా, ఇంకా ముందుకు వెళ్ళాలందామా. సో ఇంకా చూద్దాం, ఇంకా డీటెయిల్స్గా, ఇంకా డీటెయిల్డ్గా మనం ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఐ లైక్ అంటాను, ఐ లైక్. ఐ లైక్ అంటే ఇక్కడ లైక్ అంటే ఏంటి, ఇష్టం. ఐ అంటే నేను, ఏంటి నాకేం ఇష్టం, ఐ లైక్ వాట్, ఐ లైక్ వాట్. సో ఐ లైక్ వాట్ అనే క్వశ్చన్ అక్కడ రేజ్ అవుతుందంటే ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ని ఇవ్వట్లేదు అని. అంటే ఇది సెంటెన్సే కాదు, ఐ లైక్, ఐ లైక్
సింగింగ్, ఐ లైక్ సింగింగ్, నాకు పాడడం అంటే ఇష్టం. మరి ఇక్కడ సింగింగ్ అంటే ఏంటి? సింగింగ్ అంటే ఏంటి? ఆబ్జెక్టే. సింగింగ్ అంటే ఏంటి? నౌనే. మరి ఎలాంటి నౌన్ అంటే ఇది పార్టిసిపల్స్ అంటే ఏమంటాం, ప్రజెంట్ పార్టిసిపల్స్ అంటే కొన్ని పదాలు ఏమంటాం, జెరెన్స్ అంటాం వీటిని. కొన్ని ఐఎన్జి వర్డ్స్ కొన్ని సందర్భాల్లో నౌన్గా ఉపయోగపడతాయి, అలాంటి నౌనే ఈ సింగింగ్ అనేది. జనరల్గా సింగింగ్ అంటే ఏంటి, ఐఎమ్ సింగింగ్ అంటే అప్పుడు అది వర్బ్ అవుతుంది కదా, ఐ లైక్ సింగింగ్ అంటే. ఇక్కడ ఇదేమైంది, ఇక్కడ కూడా అది, ఇక్కడ మాత్రం అది నౌన్ అయింది. సో కొన్ని సందర్భాల్లో ఐఎన్జి వర్డ్స్ నౌన్గా కూడా పనిచేస్తాయి, వాటిని మనం జెరెన్స్ అంటాం. సో ఐ లైక్ సింగింగ్, ఇక్కడ సింగింగ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సింగింగ్ అనేది ఏమవుతుందంటే అది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది మరియు నౌన్ అవుతుంది. ఫస్ట్ మనమేమన్నాం, షీ సింగ్స్ అన్నాం, సింగ్స్ అన్నప్పుడు సింగ్ అనేది అక్కడ వర్బ్ అవుతుంది. సో కాబట్టి ఇంత డీటెయిల్గా మనం నేర్చుకుంటే కానీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడలేం. సో ఐ లైక్ సింగింగ్. మరి ఐ లైక్ తర్వాత టూ ఇన్ఫినిటివ్ని ఉపయోగించచ్చు కూడా చెప్పచ్చు మనం, లైక్ టు సింగ్ ఏ సాంగ్. ఇది ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఐ లైక్ సింగింగ్ అంటే జనరల్గా నాకు పాడడం అంటే ఇష్టమని. ఐ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ అంటే నాకు ఇప్పుడు పాట పాడాలనిపిస్తుంది, నేను పాడబోతున్నా, నేను పాడాలనుకుంటున్నా అని అర్థం. ఓకే, సో ఎన్ని మీనింగ్స్ ఉంటాయన్నమాట ఒక్క వర్డ్కే. మరి ఎస్వీఓ స్ట్రక్చరే మనం ఎప్పటికీ అదే అనుకుంటే పొరపాటే. ఇంకా ఐ వెంట్ అన్నాను. ఐ వెంట్ అంటే ఏంటి, గో అన్న వర్డ్కి పాస్ట్ టెన్స్ వెంట్. మరి ఐ వెంట్ వేర్, యు వెంట్ ఓకే వేర్. సో ఐ వెంట్ తర్వాత నేను ఏమి ఉపయోగిస్తున్నాను, టు. ఐ వెంట్ టు ద పార్క్, నేను పార్క్కి వెళ్ళాను, ఐ వెంట్ టు ద పార్క్. సో ఇక్కడ చూడండి, వెంట్ తర్వాత ఏమొచ్చింది అంటే ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అయితే వెంట్ అనేది వర్బ్ అయితే టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్. అదేవిధంగా ఐ లైక్ టు సింగ్ లేకపోతే ఐ వుడ్ లైక్ టు సింగ్ అన్నప్పుడు అక్కడ టు అనేది ఏమవుతుందంటే అది ప్రిపోజిషన్ కాదు, టు ఇన్ఫినిటివ్. నేను ఫలానా పని చేయడానికి ఇష్టపడతాను, ఫలానా పని చేయడానికి వెళ్తున్నాను. సో ఐ వాంట్ టు అన్నాను అనుకోండి, ఇక్కడ టు అనేది ఏమవుతుంది, ఐ వాంట్ టు అన్నప్పుడు అది టు ఇన్ఫినిటివ్ అవుతుంది. ఐ వాంట్ టు ఇట్, తినడానికి అంటే తినాలని అనుకుంటున్నా, ఐ వాంట్ టు ఇట్. సో ఐ లైక్ టు ఇట్, తినడానికి ఇష్టపడతాను అంటే ఇక్కడ టు అనేది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ కాదు, అది టు ఇన్ఫినిటివ్ అవుతుంది. సో ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ లైక్ టు గో దేర్, ఐ నీడ్ టు క్లీన్ దట్ రూమ్. సో ఇక్కడ టు అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఎస్వీఓ స్ట్రక్చర్ ఉందా అంటే లేదు, ఐ నీడ్ అనేది వర్బ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది, ఐ నీడ్ టు క్లీన్ ద రూమ్. అలాగే ఐ వాంట్ టు గో టు ద పార్క్, అక్కడ టు అనేది ఇన్ఫినిటివ్. అలాగే ఐ వెంట్ టు ద పార్క్ అంటే అప్పుడు టు అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అక్కడ స్ట్రక్చర్ ఏంటి, ఐ అనేది సబ్జెక్ట్, వెంట్ అనేది వర్బ్, టు అనేది ఏమవుతుంది ప్రిపోజిషన్ అవుతుంది. ఐ సాట్ ఆన్ ద టేబుల్, నేను టేబుల్ మీద కూర్చున్నా, ఐ సాట్, ఐ అనేది సబ్జెక్ట్, సాట్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ సిట్. ఇక్కడ ఆర్డర్ ఏమైంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ అనేది వచ్చేసింది. సో ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తెలియని చాలామంది, నేను హైదరాబాద్కి వెళ్ళాను అని చెప్పాలంటే ఐ వెంట్ హైదరాబాద్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఐ వెంట్ హైదరాబాద్ అంటే అక్కడ మీనింగ్ అనేది ఉండదు, మనం హైదరాబాద్ని ఏం చెయ్యట్లేదు, వెళ్తున్నాం అక్కడికి. అక్కడ వెళ్తున్నాం అని చెప్పాలంటే వెంట్ టు హైదరాబాద్ అనాలి, అని ఐ వెంట్ హైదరాబాద్ అని అనకూడదు. సో అది మీనింగ్లెస్ అవుతుంది. ఆ తప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఎస్వీఓ నుంచే వస్తుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్, ఈ ఆర్డర్ వల్ల వచ్చే పొరపాటే. అది ఎప్పుడు ఎస్వీఓనే ఫాలో అవుతుంది అనేది ఒక సెంటెన్స్ కరెక్ట్ కాదు. చాలా సందర్భాల్లో మనకు రూల్స్ అనేది బ్రేక్ అవుతాయి. ఇంకా కొన్ని రకాల సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిలో ఈ ఎస్వీఓ రూల్ పనికిరాదు. ఎగ్జాంపుల్కి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అంటాం,
హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అన్నాం అనుకోండి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అన్నప్పుడు ఇక్కడ ఇది క్వశ్చన్ కాదు, ఎంత అందంగా ఉందో, హౌ బ్యూటిఫుల్ దిస్ రోజ్ ఈజ్, ఈ రోజా ఎంత అందంగా ఉందో అన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి హౌ ప్లస్, జనరల్గా మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్ని క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తుంటాం, కానీ ఇక్కడ ఎంత అందంగా ఉందో అని చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. ఇటువంటి వాటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం, అంటే మన స్ట్రాంగ్ అండ్ సడన్ ఇమోషన్స్ని తెలపడానికి ఉపయోగపడే సెంటెన్సెస్. వీటి ఆర్డర్ ఎస్సీఓని ఫాలో అవ్వదు. చూడండి హౌ బ్యూటిఫుల్ అనేది ఏంటి అడ్జెక్టివ్, ఇట్ అనేది ఏంటి ప్రొనౌన్, ఈజ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అని కూడా అనొచ్చు. వాట్ ప్లస్ అ బ్యూటిఫుల్ రోజ్ అనేది ఒక నౌన్ ఫ్రోమ్, నౌన్ ఫ్రేజ్. వాట్ ప్లస్ నౌన్ ఫ్రేజ్, దీన్ని మనం ఎలా ఉపయోగిస్తామంటే ఒక సడన్ ఇమోషన్ని తెలపడానికి, ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెస్ని తెలపడానికి ఉపయోగపడేది. సో వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్, వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అనేది ఒక ఎక్లమేటరీ సెంటెన్స్ అవుతుంది.